ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు విజయ 14 సంవత్సరాల క్రితం ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ అతడు చేసే పనులకు ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది చనిపోయే ముందు ఓ లెటర్ రాసి చనిపోయింది అందులో ఏముందంటే నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు అతడు కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నా అతడిని చంపేయండి అంటూ రాసి ఆత్మహత్య చేసుకుంది యూసుఫ్ గుడ్ సమీపంలో ఎస్సిఆర్ హిల్స్ కు చెందిన ఆంజనేయులు విజయ ప్రేమ వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి ఆంజనేయులు రోజూ భార్యను చిత్రహింసలు పెట్టేవాడు దీనికి తోడు విజయను చంపేయాలని ఆంజనేయులు సోదరుడు చంద్రయ్య ప్రోత్సహించేవాడు పలుమార్లు విజయ తల్లిదండ్రులు నచ్చజెప్పిన ఆంజనేయులు మారలేదు ఈ నెల 26న విజయ ఏడుస్తూ తల్లికి ఫోన్ చేసి పిల్లలను జాగృతగా చూసుకోవాలని చెప్పింది తల్లికి ఏ అర్థం కాలేదు మరికొద్ది సేపటికి కూతురు ఫోన్ చేసి భర్త కొడుతున్నాడని ఏడుస్తూ చెప్పింది ఆ తరువాత విజయ ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది నా భర్త పెట్టే చిత్రహింసలు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నా తన భర్తను కూడా చంపేయాలని లేఖ రాసింది తన పిల్లల పోషణ బాధ్యత తల్లి సోదరులు చూసుకోవాలని కోరింది తన బావ చంద్రయ్య కూడా భర్తకు మద్దతు ఇచ్చేవాడని తనను వదిలించుకుంటే ఇంకో వివాహం చేయాలనేది అతడి ప్లాన్ అని పేర్కొంది మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రేమించాను అంటే పెళ్లి చేశాము చివరికి ప్రియుడే తన కూతురి పాలిట యముడయ్యాడే అని ఆ తల్లి రోదిస్తున్న తీరు అందరిని కలిచివేసింది